జిల్లా
మైనర్ బాలిక కొల్లూరు మల్లికపై అత్యాచారం జరిగింది. 4 నెలలుగా అతను టీడీపీ మండల కోఆప్షన్ మెంబర్ అత్యాచారంకి పాల్పడుతూ ఆ అమ్మాయికి ఆ రోజు సడన్ గా బాగపోతే హాస్పిటల్ తీసుకెళ్తే గర్భవతం తేలితే వెంటనే కేసు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగినా కూడా ఆ రోజు మహిళా చైర్పర్సన్ మరి నన్నపనేని రాజకుమార్ గారు కూడా వెళ్లి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ వాళ్ళ కుటుంబం నిరుపేద కుటుంబము, ఏ రోజు పనులకు వెళ్తేనే ఆ రోజు వాళ్ళు పూట కలిసేటువంటి కుమ్మరి కులస్తులు మరి ఇప్పుడు కుండలు చేసుకునే ఇది కూడా లేదు. ఇప్పుడు పని చేసుకుంటూ బతుకుతున్నారు. అలాంటి ఫ్యామిలీ మరి కుంగది ఆ దెబ్బ అమ్మాయికి ఘటనతో కుంగ తీసుకొని పోయి ఇప్పుడు ఇంటి ఖర్చులు కూడా లేదు. దాచేపల్లి మండలం నుంచి వచ్చామండి. మేము గుంటూరు కలెక్టర్ గారిని కలుద్దామని మొన్న దాచేపల్లి 12వ తారీఖు మా చెల్లెలు మైనర్ బాలిక పోయి 14 సంవత్సరాల అమ్మాయి పోయి ఎంపీటీసీ మైబూ అలీ అని ఒక 50 సంవత్సరాలు ఉంటాయి అతనికి. మా చెల్లెలకి వికలాంగు పిల్లని చేసి, నోట్లో మాటలు రాని పిల్లని చేసి, పసిపిల్లని చేసి చాక్లెట్లు థమ్స్అప్లు అని ఇప్పించి ఆ పిల్లని 3 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. మొన్న 12వ తారీఖు మటుకు కళ్ళు తిరిగి పడిపోతే మేము ఆ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తే 3 నెలలు గర్భవతి అని తేలింది. వీళ్ళని తక్కువచ్చని ఒక 20 వేలు ఇస్తాను, 30 వేలు ఇస్తా, ఒక 50 వేలు ఇస్తా అని మమ్మల్ని డబ్బుకి ఆశ పండించి ఇట్లా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మాకు అసలు నిందితుని అరెస్ట్ చేశారండి. గురిజాల సబ్ జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు అసలు ఎటువంటి న్యాయం జరగలేదు. వారం 10 రోజులు అవుతుంది, 3 నెలలు గర్భవతి మైనర్ పిల్లకి, వికలాంగ పిల్లకి. ఇంత ఘోరం జరుగుతున్నా కానీ ప్రభుత్వం మరి ఎందుకు స్పందించట్లలో లేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం పాదయాత్ర కూడా చేశారు ఆడపిల్లలకి రక్షణ ఉండాలని. ఇప్పుడు రక్షణ ఎట్లా ఏ వైపు నుంచి వస్తుందో కూడా ఆడపిల్లలకి లేదు. కామందులకు స్వతంత్రం వచ్చిందండి, ఆడపిల్లలకి రాలేదు. మాకు కానీ న్యాయం జరగకపోతే ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ముందే మేము పెట్రోల్ బస్కి తగలబడి మా ఫ్యామిలీ చచ్చిపోతాం. పరువు పోయింది, మేము తల ఎత్తుకోలేకపోయినాం. మా పిల్లల సంగతి ఎట్ట అయిపోయింది, తల్లి చచ్చిపోయింది, మాకు తండ్రి కళ్ళు కనిపించవు. మేము అసలు ఏం చెయ్యాలి? ఇంకా మమ్మల్ని అందరు ఇట్ట ఎక్కడ పడితే అక్కడ కుంగదీస్తున్నారు మమ్మల్ని. బొల్లపల్లి మండలంలో 20 చెంచు కాలనీ, 20 చెంచు కాలనీ, వెల్లటూరు, పర్లపాడు, ఒడ్డంగూడ మొదలైన గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులను ఎంఆర్ఓ వాళ్ళ యొక్క కొలత ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఏదైతే హక్కులు అయితే ఇచ్చాయన్నాడు గిరిజనులకి, ఆ హక్కులను కాలు రాస్తూ ఎంఆర్ఓ గారు ఇలా చదువు రాదని చెప్పి అక్షరాస్యత లేని వీళ్ళకి, అక్షరాస్యులని నిరక్షరాస్యులని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా, కుదరించిన పెద్ద సర్టిఫికెట్లు లేకుండా ఉన్న సర్టిఫికెట్లు రద్దు చేస్తాను, మిమ్మల్ని బీసీలో జాయిన్ చేస్తాను, మిమ్మల్ని మీరు ఉన్న ప్రదేశం నుంచి అటవీ భూముల నుంచి మిమ్మల్ని పంపించేస్తాను అని విఆర్ఓ మాటలు విని, బొల్లపల్లి రవి నాయక్ విఆర్ఓ మాటలు విని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు. జన్మభూమి కార్యక్రమంలో పబ్లిక్ కుళాయి కొరకు దరఖాస్తు చేశామని కాలనీ వాసి కోడూరి రవిబాబు తెలియజేశారు. ప్రభుత్వ మంచినీటి కుళాయి మంజూరుకు డబ్బు డిమాండ్ చేస్తున్నారని బాధితులు తెలిపారు. అధికారులు స్పందించాలని కాలనీలో నివాసముంటున్న స్థానికులు వెల్లడించారు. తలకాయ కింద మీ తలకాయ కనబడట కొంచెం కిందకన్నా కిందకన్నా
నా పేరు ముగిలి శివపార్వతి అండి. నా భర్త కానరాట్లేదు. ఇవాడికి 11 రోజులు అవుతుంది, 11 రోజులు అవుతుంది కానరాక. మరి ఏది అక్కడ పెట్టాను, అప్లికేషన్ పెట్టాను, అక్కడ ఏమి ఏం చెప్పలేదు. మాకు కాని వస్తే మేము చెప్తామని చెప్పి వాళ్ళు అన్నారు. లాలాపేట పోలీస్ స్టేషన్ కాడ వాళ్ళు దొరికితే, ఇప్పుడు ఫోన్లో ఏమన్నా ఆఫ్ చేశామని చెప్పారు కదమ్మా, అందుకని మేము ఎలా పట్టుకుంటాం, వాళ్ళు దొరికితే మాకు ఇన్ఫామ్ చెయ్యి, మేము పట్టుకుంటాము అని అన్నారండి. ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఇవాళకి 11 రోజులు అవుతుందండి, ఇంతవరకు ఏం తీసుకోలేదు. అందుకని ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వస్తే మరి అక్కడ లోపల మాట్లాడారు, మాట్లాడి ఇక్కడ పేపర్ పంపిస్తానమ్మా, ఏదనేది చెప్తానని చెప్పారండి. ఇంతవరకు ఏం లేదు. నా భర్త నాకు కావాలా, కొంచెం వెతికి పెట్టండి. మొగలి సీను, మొగలి శ్రీనివాసు, టాటర్ వర్కర్ అండి. అది ఇప్పుడు ఈ మధ్య 4 నెలలు 5 నెలలు అవుతుందండి పనిలో పెట్టి. బాగపోతే పనిలో పెట్టానండి, పనిలో పెడితే ఇలా చేశాడు నన్ను. నన్ను నా జీవితాన్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడండి. ఇదిగో అతని పుట్ట. కోట్ల రూపాయలు మట్టి త్రవ్వకాలు ఇంతకుముందు కూడా నీరు చెట్టు కార్యక్రమంలో పెట్టుకుని కొన్ని అమ్ముకున్నారు, వాటికి బిల్లులు కూడా అయిపోయినాయి. కానీ ఇప్పుడు వాటిని ఇప్పుడు కూడా మళ్ళీ టెండర్ లాని పేరుతో జీవోలు వచ్చినాయి మాకు, చేసుకోమని చెప్పి ఆ జీవో కాపీ ఇవ్వమంటే ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారు, జంగిల్ క్లియరెన్స్ కట్టలు మరమ్మతులు చేయటం, అలాగే నలుగుని కాంక్రీట్తో పటిష్టంగా బలపరచాలని దాంట్లో ఉందని చెబుతున్నారు. కానీ దానికి విరుద్ధంగా వీళ్ళు పెద్ద పెద్ద లారీలు పెట్టి, జేసీపీలు పెట్టి పక్క గ్రామాలకు లక్షల రూపాయలకి మట్టి అమ్ముకుంటున్నారు. అదేమని అడిగితే మా దగ్గర జీవో కాపీ ఉంది, మీకు చెప్పాల్సిన పని లేదు, మీ శాతనయం చేసుకోండి చేత అయితే అని ఆ కాంట్రాక్టర్ మమ్మల్ని బెదిరించడం, పోలీసు వారిని అక్కడ పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, వీటన్నింటిని కూడా మేము భరించలేక మేము గ్రీవెన్స్కి వచ్చి ఎక్కడన్నా కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తాడేమో, ఆయన ద్వారా ఆయన మాకు న్యాయం అవుతుందని వచ్చాము. మట్టి తవ్వుకొని లారీల్లో చాలా దూరం తరలిచ్చి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అదేమిటని రైతులు పోయి అడిగితే రైతుల్ని పోలీసులు పెట్టి కొట్టించి దౌర్జన్యం చేసి నానా విధంగా హింసలు పెడుతున్నారు. ఈరోజు మేము ఇక్కడ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి మా విన్నపం చెల్లించుకుందామని ఇక్కడికి వచ్చాము. వస్తే ఇప్పుడు ఎస్ఐ గారు మీకు మేము ఆర్డర్లో ఉంది, ఆర్డర్ ప్రకారం పనులు చేపిస్తామని చెప్తున్నారే కానీ అక్కడికి వచ్చి అక్కడ లారీలను తిప్పకుండా ఆపాలా. టెండర్లో ఏమి ఇచ్చారు, కట్ట పటిష్టం చేయమని ఇచ్చారు, కట్ట పటిష్టం చేయాలి. ఆ పనులు చేయకుండా మీరు కోట్ల రూపాయలకు మట్టి అమ్ముకోమని మీకు ఆర్డర్ ఎక్కడా లేదు.